హలో అండి కొబ్బరి నూనెని చాలామంది జుట్టుకి యూజ్ చేస్తుంటాం కదా కానీ ఇది మన ఫేస్కి మంచి మాయిశ్చరైజర్లా పనిచేసి యవ్వనంగా అందంగా మెరిసేలా చేస్తుంది ముఖ్యంగా ఏజ్తో పాటు వచ్చే ముడతలని తగ్గించడం స్కిన్ సాగిపోకుండా బిగుతుగా ఉంచడంలో కూడా కొబ్బరి నూనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి స్కిన్ ముడతలు పడకుండా కాంతివంతంగా కనిపించేలా చేసేది మన బాడీలో కొల్లాజన్ అనే ప్రోటీన్ అండి ఏజ్ తో పాటు ఈ ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుంది అయితే కొల్లాజన్ ఉత్పత్తిని పెంచడంలో కొబ్బరి నూనె ఫస్ట్ ఉంటుందండి కాబట్టి కొబ్బరి నూనెతో ఫేస్ పై మసాజ్ చేస్తే స్కిన్ ఎంగుగా స్ట్రాంగ్ గా అవుతుంది కొబ్బరి నూనెలోని లారిక్ యాసిడ్ స్కిన్ లోకి డీప్ గా వెళ్లి తేమని లాక్ చేస్తుంది కాబట్టి దీన్ని రెగ్యులర్ గా ఫేస్ కి రాస్తే స్కిన్ సాఫ్ట్ గా హైడ్రేటింగ్ లక్షణాలతో మెరుస్తుంది అండి కొబ్బరి నూనెలోని హెల్దీ ఫ్యాట్స్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు స్కిన్ పై బ్యాక్టీరియాని తొలగించి మృతకణాలు లేకుండా చేస్తుంది దీని కోసం ఫేస్ వాష్ చేసుకుని కొకోనట్ ఆయిల్లో ఎలోవేరా జెల్ నిమ్మరసం వేసి మిక్స్ చేసి మూడు నిమిషాలు ఫేస్ పై మసాజ్ చేసి నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ చల్లని నీటితో కడగాలి పింపుల్స్ వాటి తాలూకు మచ్చలు కూడా ఈజీగా పోతాయండి అలాగే కొబ్బరి నూనెలోని విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ స్కిన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడి స్కిన్ పై ఉండే ఎరుపుని మచ్చలని తగ్గించి వృద్ధాప్య వృద్ధాప్యచాల నుండి కూడా దూరం చేస్తాయి కొబ్బరి నూనెలోని ఔషధ గుణాలు స్కిన్ కి మంచి సౌందర్య పోషణని ఇస్తాయండి ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెలో హాఫ్ టీ స్పూన్ పెరుగు మరియు ఒక టీ స్పూన్ ఓట్స్ పౌడర్ వేసి మెత్తని పేస్ట్ లా చేసి ఫేస్ కి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత డ్రై అయ్యాక రౌండ్ గా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి వారానికి ఒకసారి ఇలా చేస్తే స్కిన్ కి తేమ అంది సాఫ్ట్ గా అట్రాక్టివ్ గా కనిపిస్తుందండి అలాగే కోకోనట్ ఆయిల్ న్యాచురల్ రిమూవర్ గా కూడా పనిచేస్తుందండి కెమికల్స్ తో ఉన్న రిమూవర్స్ ని యూస్ చేసే కన్నా కోకోనట్ ఆయిల్ న్యాచురల్ రిమూవర్ గా పనిచేసి స్కిన్ కి తేమని పోషణని అందిస్తుంది దీంతో పాటు కొబ్బరి నూనెని అండర్ ఐ మాయిశ్చరైజర్ గా నైట్ క్రీమ్ గా కూడా చాలా మంది యూస్ చేస్తుంటారు అయితే ఆయిల్ స్కిన్ ఉన్నవారు మాత్రం కోకోనట్ ఆయిల్ ని హాఫ్ ఎన్ అవర్ కన్నా ఎక్కువ సేపు ఫేస్ పై ఉంచకూడదండి సో ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు కొంతవరకైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనే అనుకుంటున్నాను అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ